వెల్కమ్ టు Tr9 టీవీ, నేను నీరజ. తెలంగాణ సరిహద్దుల్లో ప్రతిసారి పంచాయతీలు ఏమిటని టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు కింజారపు అచ్చెన్నాయుడు ప్రశ్నించారు. సరిహద్దుల్లో వాహనాల నిలిపివేతపై ఆయన ఫైర్ అయ్యారు. ప్రజల బాధలు ముఖ్యమంత్రికి పట్టవా అని ప్రశ్నించారు. తెలంగాణ సరిహద్దులో ప్రతిసారి పంచాయతీలు ఏమిటని టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు కింజారపు అచ్చెన్నాయుడు ప్రశ్నించారు. సరిహద్దుల్లో వాహనాల నిలిపివేతపై స్పందించిన ఆయన మాట్లాడుతూ, వాహనదారులపై పోలీసులు మళ్లీ లాఠీచార్జి చేస్తున్నారని ముఖ్యమంత్రికి ప్రజల బాగోగులు పట్టవా అని నిలదీశారు. రాష్ట్ర ప్రజల ఆవేదన చెవిటివాని ముందు శంఖంలా మారిందన్నారు. తెలంగాణ భారతదేశంలో అంతర్భాగం కాదా అని ప్రశ్నించారు. అక్కడ ప్రత్యేక చట్టాలేమైనా అమలవుతున్నాయా అని అన్నారు. ప్రజల ప్రాణాలతో ఇరు రాష్ట్రాల సీఎంలు చెలగాట మాడుతున్నారని మండిపడ్డారు. కనీసం మానవతా దృక్పథంతో వ్యవహరించాలన్నారు. మంత్రిను ఎమ్మెల్యేను ఆపితే చూస్తూ ఊరుకుంటారా అని నిలదీశారు. రాష్ట్రంలో ప్రభుత్వం ఉందో లేదో అర్థం కావడం లేదన్నారు. సమన్వయానికి టాస్క్ ఫోర్స్ ఏర్పాటు చేసి సమస్య పరిష్కరించాలన్నారు. సమస్య ఇలాగే పునరావృతమవుతుంటే తెలుగుదేశం పార్టీ చూస్తూ ఊరుకోదని అచ్చెన్నాయుడు అన్నారు. విదేశాలకు వెళుతున్న భారతీయ కార్మికులకు ఒక ముఖ్యమైన సలహా. విదేశాల్లో ఉద్యోగం పొందడం కోసం విదేశాంగ మంత్రాలయం వద్ద నమోదు కాబట్ట ఏజెంట్ల ద్వారా మాత్రమే వెళ్ళండి. నకిలీ ఏజెంట్ల ద్వారా వెళ్లొద్దు, వెళితే మీరు చిక్కుల్లో పడతారు. వెళ్లే సమయంలో ఎవరైనా వ్యక్తి ద్వారా ఇవ్వబడ్డ వస్తువు తీసుకోకండి, మీరు చిక్కుల్లో పడకండి. మీరు ఏ ఉద్యోగం కోసం వెళుతున్నారో దానిలో తప్పకుండా శిక్షణ పొంది వెళ్ళండి. విదేశాల్లో ఉద్యోగాన్ని పొందండి, సురక్షితంగా వెళ్ళండి, శిక్షణ పొంది వెళ్ళండి. విదేశానికి వెళ్లగానే భారతీయ రాయబార కార్యాలయాన్ని సంప్రదించండి. విదేశంలో మీ నేస్తం భారతీయ రాయబార కార్యాలయం. విదేశాంగ మంత్రాలయం ద్వారా ప్రజాహితం కోసం జారీ చేయబడింది.